హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైరల్ వీల్స్. ఈరోజు మనం హిమాలయన్ బిఎస్ 6 మోడల్ గురించి మరియు దాని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో నేను దీని యొక్క టెస్టింగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. సో బేసిక్గా ఈరోజు నెల్లూరు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చాం మనం. సో రీసెంట్గా బిఎస్ 6 నామ్స్ ప్రకారం ఈ 2020లో హిమాలయన్ బిఎస్ 6 మోడల్ని లాంచ్ చేశారు. సో దీన్ని రివ్యూ చేయడానికి నేను షోరూమ్కి వచ్చాను. ఈరోజు మనం హిమాలయన్ బిఎస్ 6 మోడల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ దీని డిజైన్ గురించి తెలుసుకునే ముందు బిఎస్ 4తో పోలిస్తే బిఎస్ 6లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. 5 న్యూ చేంజెస్తో దీన్ని 2020లో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ చేంజ్, దీన్ని బిఎస్ 6లో లాంచ్ చేశారు. సెకండ్ చేంజ్, బిఎస్ 4తో పోలిస్తే బిఎస్ 6లో పవర్ అనేది 0.2 BHP తగ్గించారు. బిఎస్ 4 మాక్సిమం పవర్ 24.5 BHP, బిఎస్ 6 మాక్సిమం పవర్ 24.3 BHP. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, బిఎస్ 4తో పోలిస్తే బిఎస్ 6 0.2 BHP అనేది తగ్గడం జరిగింది బిఎస్ 6లో. మరియు సైడ్ స్టాండ్ లెంగ్త్ ని తగ్గించాడు. మరియు ఫోర్త్ చేంజ్, స్విచ్బుల్ ఏబిఎస్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రేర్ ఏబిఎస్ ని మాత్రమే స్విచ్బుల్ చేసుకోవచ్చు. లాస్ట్ చేంజ్, అజార్ లైట్ స్విచ్. ఇప్పుడు దీని ఓవరాల్ లుక్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తుంది హిమాలయన్ అడ్వెంచరస్ బైక్. ప్రీవియస్ గా రిలీజ్ చేసిన బిఎస్ 4కి మరియు ఇప్పుడు రిలీజ్ చేసిన బిఎస్ 6కి కొన్ని ఫీచర్స్ ని యాడ్ చేసి హిమాలయన్ బిఎస్ 6ని లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అవుట్ లుక్ ఒకసారి చూద్దాం. ఫ్రంట్ పవర్ఫుల్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేశారు. పక్కనే సిగ్నల్ లైట్స్ మీరు చూడొచ్చు. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ సస్పెన్షన్స్ ప్రొవైడ్ చేశారు. దీనికే రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 90x90 R21 గా ఇచ్చారు. మరియు ఫోక్ వీల్ తో మరియు ట్యూబ్ తో లభిస్తుంది. అదే విధంగా ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి 533.4 mm గా ఇచ్చారు. మరియు ఫ్రంట్ బ్రేక్ డయామీటర్ 300 mm గా ఉంది. ఇది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లో అవైలబుల్ లో ఉంది. సైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ లోగో మీరు చూడొచ్చు ఇక్కడ. దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం. ఇది మనకి సింగిల్ సిలిండర్ 4-stroke ఎయిర్ కూల్ తో మనకి లభిస్తుంది. మరియు డిస్ప్లేస్మెంట్ 411cc గా ఇచ్చారు. మరియు బిఎస్ 6 ఎమిషన్ లో మరియు డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో. మరియు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ లభిస్తుంది. బిఎస్ 4తో పోలిస్తే బిఎస్ 6లో పవర్ వచ్చేసి 0.2% అనేది తగ్గించారు. మాక్సిమం పవర్ 24.3 BHP గా ఇచ్చారు. మరియు టార్క్ 32 Nm. కింద ఇంజిన్ కి గార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీని వల్ల ఇంజిన్ కి ప్రొటెక్షన్ అనేది బాగుంటుంది. ఇది మనకి సింగిల్ సీట్ తో మరియు స్టెప్ అప్ సీట్ తో లభిస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ని చాలా స్టైలిష్ గా ఇచ్చారు. మరియు లెఫ్ట్ సైడ్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా రేర్ ఒకసారి చూద్దాం. సీట్ కింద మనకి టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. పక్కన ఇండికేటర్స్ మీరు చూడొచ్చు. నెంబర్ ప్లేట్ కింద రిఫ్లెక్టర్ ని మీరు చూడొచ్చు. సైడ్ స్టాండ్ బిఎస్ 4 వెహికల్ తో పోలిస్తే బిఎస్ 6లో కొంచెం తగ్గించాడు సైజ్ అనేది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ విషయానికి వస్తే 120x90 R17 స్పోక్ వీల్స్ తో మనకు లభిస్తుంది. రేర్ వీల్ సైజ్ వచ్చేసి 431.8 mm గా ఉంది. రేర్ లో కూడా డిస్క్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేక్ డయామీటర్ 240 mm గా ఇచ్చారు. రైట్ సైడ్ మఫ్లర్ కి గార్డ్ ని ప్రొవైడ్ చేశారు. సో ఈ మఫ్లర్ గార్డ్ వల్ల హీట్ అనేది చాలా రిడ్యూస్ అవుతుంది. రైట్ సైడ్ కూడా ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ని ప్రొవైడ్ చేశారు. కిక్ రాడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ కూడా హిమాలయన్ లోగో అని మీరు చూడొచ్చు. ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇగ్నిషన్ ని చూడొచ్చు మీరు. రేర్ సస్పెన్షన్ మోనోషాక్ లింక్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ లో విండ్షీల్డ్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే అనలాగ్ మరియు డిజిటల్ లో ప్రొవైడ్ చేశారు కన్సోల్ ని. కన్సోల్ లో టాకోమీటర్, స్పీడోమీటర్ ని అనలాగ్ లో ప్రొవైడ్ చేశారు. ఓడోమీటర్ మరియు ట్రిప్ మీటర్ ని డిజిటల్ లో ప్రొవైడ్ చేశారు. మరియు ఏబిఎస్ ని డిజేబుల్ చేసుకునే మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. మరియు లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ ని ప్రొవైడ్ చేశారు ఇక్కడే. మరియు హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ లో బీమ్, హై బీమ్ మరియు సిగ్నల్ ఇండికేటర్స్ మరియు హార్న్ ని ప్రొవైడ్ చేశారు. అదే విధంగా హ్యాండిల్ కి రైట్ సైడ్ కిల్ స్విచ్ మరియు హజార్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. దీని వలన యూజ్ ఏంటంటే దీన్ని ప్రెస్ చేసినట్లయితే అన్ని లైట్స్ అండ్ ఇండికేటర్స్ ఆన్ అవ్వడం జరుగుతుంది. సో ఫాగ్ లో మరియు రెయిన్ కండిషన్స్ లో బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 liters గా ఇచ్చారు. ఇంకా దీని యొక్క డైమెన్షన్స్ ఒకసారి చూద్దాం. లెంగ్త్ 2190 mm గా ఇచ్చారు. విడ్త్ 840 mm, హైట్ 1360 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 220 mm గా ఇచ్చారు. వీల్ బేస్ 1465 mm మరియు సీట్ హైట్ 800 mm. సో హైట్ 5.8 ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా దీన్ని రైడ్ చేయొచ్చు. ఈ బైక్ మనకి 6 colors లో అవైలబుల్ లో ఉంది. స్నో వైట్, గ్రానైట్ బ్లాక్, లేక్ బ్లూ, రాక్ రెడ్, గ్రావెల్ గ్రే మరియు స్లీట్ గ్రే కలర్స్ లో అవైలబుల్ లో ఉంది. మరియు దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ 1.87 lakhs గా ఉంది. సిటీస్ ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా హిమాలయన్ బిఎస్ 6 యొక్క స్పీసెస్ అండ్ స్పెసిఫికేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వైరల్ వీల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.